హైదర్ దర్ వాన్ ఇయర్ వెల్కమ్ టు బెస్ట్ ఎస్ఈ టిప్స్ టు ఇంక్రీజ్ యువర్ ప్రాఫిట్స్ ఇన్స్టంట్లీ ఈ మోడ్యూల్స్ లో మీరు ఎస్ఈ గురించి డీటెయిల్స్ గా తెలుసుకోబోతున్నారు యాక్చువల్లీ ఎస్ఈ ఎందుకు కావాలి ఎస్ఈ ఎలా చేయాలి ఇప్పుడు మీ దగ్గర వెబ్సైట్ ఉన్నా ఆన్లైన్లో మీరు సక్సెస్ కావాలనుకుంటే ఎస్ఈ గురించి తెలుసుకోవాలి ఇది ఎందుకు తెలుసుకోవాలంటే మీరు ఈ ఎస్ఈ గురించి కరెక్ట్ గా తెలుసుకుంటే మీకు ఫ్యూచర్లో ఆన్లైన్ లో వర్క్ చేసేటప్పుడు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఆన్లైన్లో వర్క్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఫ్రీ ట్రాఫిక్ ఫ్రీ జనాలు మీ వెబ్సైట్ దగ్గరకు వస్తారు మీ వెబ్సైట్ చూస్తారు అందులో ఉన్న ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని కొంటారు దాంతో మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది ఇప్పుడు ఎస్ఈ ట్రైనింగ్స్ చాలా ఉన్నాయి ఆన్లైన్లో చాలా ఉన్నాయి మీరు యూట్యూబ్ లో గనక చూస్తే మీకు కనబడుతుంది మరి వేరే ట్రైనింగ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు చూస్తారు కొంతమందే సక్సెస్ అవుతున్నారు ఆన్లైన్లో కొంతమంది సక్సెస్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ ఎస్ఈఓ పద్ధతులని పాటిస్తున్నారు ఆ మాస్టర్ టెక్నిక్స్ ని పాటిస్తున్నారు అయితే ఈ మాడ్యూల్స్ లో మీరు ఆ మాస్టర్ టెక్నిక్స్ నేర్చుకోబోతున్నారు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న టాప్ అర్నర్స్ మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ వన్ ల్యాక్ డాలర్స్ టూ ల్యాక్ డాలర్స్ సంపాదిస్తున్న వాళ్ళ వివరాలు ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళు ఏమి చేస్తున్నారు ఎస్సీఓ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఆ టెక్నిక్స్ ఈ మాస్టర్ మాడ్యూల్స్ లో ఇక్కడ నేర్చుకోబోతున్నారు అయితే ఈ ట్రైనింగ్ అనే అన్నట్టు స్పెషల్ ట్రైనింగ్ ఉంది ఇందులో మీరు మీకు కావాల్సిన నోట్స్ రాసుకోండి కరెక్ట్ గా ప్రాక్టికల్ లోకి తీసుకురండి మీకు బెనిఫిట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇది ఎందుకంటే ఇది మాస్టర్స్ మాడ్యూల్స్ కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇందులో సక్సెస్ వస్తుంది ఎస్ఈ ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి అందరికీ అవసరం ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటే మీకు ఎంతో బెనిఫిట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు కమిషన్స్ ఎవ్రీ ప్రోడక్ట్ నుంచి మీ మీ సొంత ప్రోడక్ట్ కావచ్చు లేదంటే మీరు అఫిలేట్ ప్రొడక్ట్స్ అమ్మినా గానీ లేదంటే ఇంకా ఏ ఏ ప్రోడక్ట్స్ అమ్మినా గానీ మీరు ఎస్ఈ వివరాలు కరెక్ట్ గా తెలుసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది జరుగుతుంది ఈ మాడ్యూల్స్ లో మీరు ఏం నేర్చుకోబోతున్నారు కొద్దిగా నేను ఇక్కడ హైలైట్స్ ఇస్తున్నాను ఫస్ట్ పార్ట్ లో ఇంట్రడక్షన్ తెలుసుకోబోతున్నారు యాక్చువల్లీ ఎస్ఈ అంటే ఏంటి ఎందుకు నేర్చుకోవాలి సెకండ్ వచ్చేసి వాట్ ఈస్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఎస్సిఓ ని సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని కూడా అంటారు అది ఏంది అసలు యాక్చువల్లీ దాన్ని అలా ఎందుకు అంటారు అది సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి మీరు డీటెయిల్గా తెలుసుకోబోతున్నారు ఎస్ఈ టర్మినాలజీ ఎస్ఈఓ టర్మినాలజీ నేర్చుకుంటే మీకు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆన్లైన్లో చూసే చూసినప్పుడు మీకు వర్డ్స్ అనేవి కనబడుతుంటాయి అంటే చాలామందికి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇంగ్లీష్ అన్నట్టు అంతా పర్ఫెక్ట్గా రాదు మరి కొత్త కొత్త వర్డ్స్ ఉంటాయి ఎస్ఈ టర్మినాలజీ ఉంటుంది వేరే టర్మినాలజీస్ ఉంటాయి అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి మీరు అడ్వకేట్ అడ్వకేట్ లాంగ్వేజ్ సపరేట్ ఉంటుంది డాక్టర్స్ లాంగ్వేజ్ కొద్దిగా సపరేట్ ఉంటుంది అలాగే ఆన్లైన్ మార్కెటింగ్ లాంగ్వేజ్ లో ఎస్ఈ టర్మినాలజీ కూడా సపరేట్ గా ఉంటుంది కాబట్టి మెయిన్ ఇక్కడే చాలా మందికి ప్రాబ్లం వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి టర్మినాలజీ అన్నట్టు తెలియదు ఇప్పుడు ఏదైనా చదువుతున్నప్పుడు మనకి అది దానికి సారాంశం దానికి అసలు మీనింగ్ తెలిసినట్టయితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ఈజీగా అవుతుంది ఇప్పుడు చాలా మంది కోర్సెస్ తీసుకుంటారు కానీ ఆ టర్మినాలజీ కరెక్ట్ గా వాళ్ళకి తెలియక తెలియదు అందుకు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ అనేవి రావు అయితే ఎస్ఈ టర్మినాలజీ నేను ఇక్కడ మీకు డీటెయిల్ గా నేర్పబోతున్నాను ప్రతి వర్డ్ ప్రతి కంప్లీట్ మాస్టర్ బేసిక్ నుంచి మాస్టర్స్ వరకు కంప్లీట్ గా నేను ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను అయితే మీరు ఇది నేర్చుకున్న తర్వాత ఇంకా ఆన్లైన్లో ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మీరు ఇండియా వెబ్సైట్ కావచ్చు ఫారెన్ అమెరికా వెబ్సైట్ కావచ్చు లేకుంటే ప్రపంచంలో ఏ టాప్ కంట్రీ వెబ్సైట్స్ ఓపెన్ చేసినా గానీ అక్కడ మీరు గూగుల్లో చూస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు మీకు టక్ మనీ నాలెడ్జ్ వచ్చేస్తుంది నాలెడ్జ్ వచ్చినచో మీకు ఏం జరుగుతుందంటే ఆ నాలెడ్జ్ ని మీరు ఫ్యూచర్ లో కొత్త కొత్త నాలెడ్జ్ ని ఆ ఫ్యూచర్ లో ఇంప్లిమెంట్ చేసే అవకాశాలుంటాయి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే గ్రోత్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు నేర్చుకున్న తర్వాత మీకు నెక్స్ట్ నెక్స్ట్ ఏదైనా చూసినప్పుడు మీకు అర్థం కావాలి ఆ అర్థం అయినప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ మీకు అందులో సక్సెస్ అనేది వస్తుంది లేదంటే ఇక్కడ స్ట్రక్ అయిపోతారు నేర్చుకున్నాం కానీ ఇది మళ్ళీ కొత్త వర్డ్స్ ఉన్నాయి నాకు అర్థం అని భావన అనేది వస్తుంది ఆ భావన వస్తే మరి మీరు ముందుకు వెళ్ళలేరు మళ్ళీ దాని గురించి నేర్చుకోవాలి అయితే నేను ఇక్కడ బేసిక్ బిగినర్ లెవెల్ నుంచి మాస్టర్స్ లెవెల్ వరకు మొత్తం కంప్లీట్ మాడ్యూల్స్ ఒకటే ప్యాకేజ్లో ఇస్తున్నాను మీరు ఈ మాడ్యూల్స్ తీసుకున్నట్టయితే మీకు బెనిఫిట్ జరుగుతుంది మీ వెబ్సైట్ లో ఇప్పుడు తక్కువ మంది వస్తున్నా తక్కువ మంది మీ వెబ్సైట్ చూస్తున్నా గానీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో అది విత్ ఇన్ మంత్స్ లో పెరిగిపోతారు చాలా మంది వచ్చేస్తారు దాంతో మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది నెక్స్ట్ కీవర్డ్ సెలెక్షన్ ఫర్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అయితే ప్రపంచంలో మంది ఏమి వెతుకుతున్నారు వాళ్ళకి ఏం కావాలి అటువంటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీ దగ్గర ఉన్నాయా మీరు ఇస్తున్నారా మరి లేకుంటే మీరు ఏదో అమ్మేస్తున్నారా పబ్లిక్కి అసలు జనాలకి కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అది మీరు ఇవ్వగలుగుతారా అని ఇది మనం ఈ కీవర్డ్ సెలెక్షన్ లో మొత్తం డీటెయిల్ గా తెలుసుకుందాం నెక్స్ట్ వెబ్సైట్ ఫ్యాక్టర్స్ దాట్ ఎఫెక్ట్ ఎస్ఈఓ అంటే వెబ్సైట్ లో ఎలా దాన్ని కరెక్ట్ గా సెటప్ చేయాలి ఆ వెబ్సైట్ ని ఎలా కరెక్ట్ గా సెటప్ చేయాలి నేను ఈ కంప్లీట్ వెబ్సైట్ ది నేను అఫిలేట్ మార్కెటింగ్ లో చెప్పినాను అది కావాలనుకుంటే ఆ కోర్స్ తీసుకుని మీకు అంతా మొత్తం ఎలా వెబ్సైట్ సెటప్ చేయాలి మరి ఆటోమేషన్ ఎలా చేయాలి మొత్తం అందులో అఫిలెట్ మార్కెటింగ్ కోర్స్ లో చెప్పినాను అది మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది అయితే మనం ఇక్కడ కూడా మనం తెలుసుకుందాం ఏంటంటే వెబ్సైట్ ఫ్యాక్టర్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి మీ వెబ్సైట్ ఎలా ఉండాలి మరి అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఇక్కడ మీరు మొత్తం కంప్లీట్ గా డీటెయిల్ గా నేర్చబోతున్నారు ఏంటంటే చాలా మంది వెబ్సైట్స్ డిఫరెంట్ 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 వెబ్సైట్స్ తయారు చేసుకుంటారు అయితే దాంతో కూడా అది ఎస్ఈ కి ఎఫెక్ట్ అవుతుంది అందుకు ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీకు కరెక్ట్ గా లేకుంటే జనాలు ఎక్కువ రారు మీ వెబ్సైట్ కి రారు మీ సేల్స్ అనేవి ఎక్కువ జరగాయి మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ కావాలి ఎక్కువ ప్రాఫిట్స్ కావాలంటే సెటప్ కనెక్ట్ ఉండాలి ఇన్స్టెంట్లీ ప్రాఫిట్స్ ఉండాలి ఇప్పుడు ఏదో మనకి ఒక సంవత్సరం తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఇన్కమ్ వస్త వస్తుంది అన్నట్టు ఉండదు ఫస్ట్ స్టార్టింగ్ నుంచే మనం కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ లెటర్ రాసినప్పుడు ఫస్ట్ ఆర్టికల్ రాసినప్పుడు ఫస్ట్ వెబ్సైట్ సెటప్ చేసినప్పుడే మనకి అట్రాక్షన్ వచ్చేస్తే మన వెబ్సైట్ కి మన బ్లాగ్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ సేల్ అయితే మరి మీ ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి ఫాస్టెస్ట్ గా పెరుగుతాయి దాంతో మీరు సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిల్డింగ్ క్వాలిటీ బ్యాక్లింగ్స్ అంటే ఇది బ్యాక్లింగ్స్ అంటే ఏంది మరి క్వాలిటీ బ్యాక్లింగ్స్ అంటే ఏంది మొత్తం వివరంగా ఈ మాడ్యూల్స్ తో మీరు నేర్చుకోబోతున్నారు ఎస్ఈ టిప్స్ ఫార్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ అంటే చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఎలా ఎస్ఈ టిప్స్ యూటిలైజ్ చేయాలి ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ మీరు మొత్తం నేర్చుకోబోతున్నారు నెక్స్ట్ కంక్లూజన్ లో మీరు ఇంకా డీటెయిల్ ఇది సమ్మరీగా మొత్తం నేర్చుకోబోతున్నారు సమ్మరి ఎలా చేయాలి మొత్తం ఎలా ఒక్క జాగాలో ఒక పేపర్ మీద తీసుకురావాలి మళ్ళీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మొత్తం కంక్లూజన్ లో నేర్చుకోబోతున్నారు ఇంకా బోనస్ గా ఇది నేను ఈ మాడ్యూల్స్ బోనస్ నేను చెప్పినట్టు బేసిక్ నుంచి మాస్టర్స్ వరకు ఇస్తున్నాను అంటే మీకు మినిమం ఇన్కమ్ నుంచి మాక్సిమం ఇన్కమ్ వరకు ఇప్పుడు మీరు ఈ మాడ్యూల్స్ తీసుకుంటే ఫ్యూచర్ లో మీకు హండ్రెడ్ పర్సెంట్ టెన్ థౌసండ్ డాలర్స్ నుంచి వన్ ల్యాక్ డాలర్స్ టు ఫైవ్ ల్యాక్ డాలర్స్ కూడా మంత్లీ సంపాదించుకోవచ్చు కానీ నేర్చుకున్న తర్వాత కరెక్ట్ గా ప్రొసీజర్ పద్ధతిలో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది అయితే మాస్టర్ టెక్నిక్స్ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ మోడ్యూల్స్ లో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు ఇంట్రడక్షన్ కి వద్దాం మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ఇప్పుడు సపోజ్ చేయండి మీ దగ్గర ఒక వెబ్సైట్ ఉంది లేదంటే మీరు ఒక కొత్త వెబ్సైట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడే కొత్త వెబ్సైట్ ప్రిపేర్ చేయాలనుకుంటే నా ఆఫిలేట్ మార్కెటింగ్ కోర్స్ ఉంది అది తీసుకోండి మొత్తం అందులో డీటెయిల్స్ ఉన్నాయి ఎలా మాస్టర్స్ ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు సెవెన్ ఫిగర్ ఆర్నర్స్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ వన్ ల్యాక్ డాలర్స్ టెన్ ల్యాక్ డాలర్స్ సంపాదిస్తున్న వాళ్ళు ఎలా దాన్ని వెబ్సైట్ ని స్టార్టింగ్ డే నుంచి సెటప్ చేస్తారు ఇప్పుడు మామూలు మనుషులు సెటప్ చేసే విధానం వేరు ఉంటుంది మరి ఆ టాప్ మోస్ట్ పీపుల్ ఎలా సెటప్ చేస్తారు ఆ విధా విధి విధానాలు సెపరేట్ ఉంటాయి కాబట్టి అది నేను ఇక్కడ అఫిలేట్ మార్కెటింగ్ కోర్స్ లో మొత్తం ఇచ్చినాను ఆ కోర్స్ తీసుకుంటే మీకు ఎలా వెబ్సైట్ తయారు చేయాలి మీకు తెలిసిపోతుంది లేదంటే మీ దగ్గర ఆల్రెడీ వెబ్సైట్ ఉంది అయితే ఆ వెబ్సైట్ ని ఎలా ఎస్ఈ సెటప్ చేయాలి నేను ఈ మోడ్యూల్స్ లో మొత్తం చెప్పబోతున్నాను ఒక వెబ్సైట్ తయారు చేయడమే కాదు మరి మనం ఆ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కి సెల్లింగ్ కూడా కావాలి ఆ సెల్లింగ్ కావాలంటే మనం ఆర్టికల్ రాసింది కరెక్ట్ రాయాలి ఆర్టికల్ రాస్తే అది జనాలకి అట్రాక్ట్ కావాలి మన ప్రోడక్ట్ అనేది జనాలకి అట్రాక్ట్ అయినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ అది సేల్స్ అనేవి జరుగుతాయి ఎక్కువ సేల్స్ జరుగుతాయి అది ఇన్స్టెంట్లీ జరుగుతాయి ఇప్పుడే జరుగుతాయి ఒకసారి చదివినప్పుడు అది ఆటోమేటిక్లీ అమ్ముడు పోతుంది కాబట్టి మీకు బెనిఫిట్ అనేది ఇన్స్టెంట్ వస్తుంది నేను చూస్తున్నాను చాలా మంది దగ్గర వెబ్సైట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి కానీ వాళ్ళ మినిమం సేల్స్ ఉన్నాయి వాళ్ళ ఇన్కమ్ అనేది ఎక్కువ అవ్వడం లేదు ఎందుకంటే కరెక్ట్ వాళ్ళు నేను వాళ్ళ ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను కొద్దిగా అది నాకు అట్రాక్ట్ కావు ఎందుకంటే నేను మాస్టర్ చేసినాను ఈ ఆన్లైన్ మార్కెటింగ్ లో మాస్టర్ చేసినాను నేను సమ్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ చూసినాను సమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను అందులో పెట్టి నేను ఇలా చూసినట్టయితే అది నాకు అట్రాక్ట్ చేయదు ఆ ప్రోడక్ట్ వాళ్ళు రాసిన విధానం అట్రాక్ట్ చేయదు కాబట్టి అందుకు నేను అనుకుంటాను చాలా మందికి సేల్స్ అనేవి జరగడం లేదు ఇది కొద్దిగా మనం మీరు కరెక్షన్ చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది అయితే నేను అది మాస్ పీపుల్ కి అంటే మనుషు మనుషుల స్వభావం బట్టి మనం ఆర్టికల్ మన ప్రొడక్ట్ గురించి మనం వెబ్సైట్ లో రాసినప్పుడు ఎలా రాయాలి మొత్తం నా ఆర్టికల్ రైటింగ్ ఫార్ములాలో మొత్తం ఇచ్చినాను అది మీరు తీసుకున్నట్టయితే మీరు ఇంకా మీ వెబ్సైట్ లో ఎక్కువ జనాలు వస్తారు ప్లస్ ఇప్పుడు ఈ ఎస్ఈ కోర్స్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది నో డౌట్ ఎందుకంటే ఇది మాస్టర్స్ ట్రైనింగ్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మాస్టర్స్ ఎలా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మరి ఫ్యూచర్లో వాళ్ళు ఏమి ఫ్యూచర్ గురించి ఆలోచించి వాళ్ళ వెబ్సైట్స్ ని వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని ఎలా సెటప్ చేస్తున్నారు మొత్తం మీరు ఇక్కడ ఈ మోడ్యూల్స్ లో తెరుచుకోతున్నారు కాబట్టి మీకు సక్సెస్ అనేది ఇన్స్టెంట్ లో వస్తుంది మీరు ఈ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు మనం సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి తెలుసుకుందాం అయితే ఎస్ఈ అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఇప్పుడు గూగుల్లో ఎవరైనా ఏదైనా కావాలనుకుంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నాము వేరే వేరే కంపెనీస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కొనాలనుకుంటున్నారు అయితే గూగుల్లో లో వెళ్ళేసి వాళ్ళు చూస్తూ ఉంటారు అంటే ఈ మొబైల్ ఫోన్ కావాలి లేకుంటే ఏదో ఒక ఐటమ్ కావాలని వాళ్ళు చూస్తూ ఉంటారు అయితే అది చూసినప్పుడు ఒక వర్డ్ వేసినప్పుడు అది గూగుల్లో ఫస్ట్ పేజ్లో వచ్చేస్తుంది కొన్ని వెబ్సైట్స్ ఫస్ట్ పేజ్లో వస్తుంది అంటే దాన్ని అది ఎలా వస్తుంది ఎలా చేయాలి మరి దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి మొత్తం సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఒక సబ్జెక్ట్ ఉంది ఇది తెలుసుకున్నట్టయితే మీకు అఫిలేట్ మార్కెటింగ్ కోర్స్ నాది తీసుకుంటే మీకు మొత్తం బేసిక్ వెబ్సైట్ నుంచి మొత్తం అఫిలేట్ ప్రొడక్ట్స్ ఎలా పికప్ చేయాలి వచ్చేస్తుంది మరి ఆర్టికల్ రైటింగ్ తీసుకుంటే ఆ వెబ్సైట్ మీద ఆర్టికల్స్ ఎలా రాయాలి అది కూడా మనుషులని సవాల్ని బట్టి ఎలా రాయాలి వాళ్ళు వాళ్ళు మన ప్రొడక్ట్స్ ని ఎలా అట్రాక్ట్ చేస్తారు దాని గురించి నేర్చుకుంటారు ప్లస్ ఎస్ఈఓ కోర్స్ లో ఇప్పుడు మీరు ట్రాఫిక్ ఎలా తీసుకురావాలి మరి గూగుల్ ఫస్ట్ పేజ్ లో ఎలా తీసుకురావాలి ఇందులో నేర్చుకోబోతున్నారు కాబట్టి ఇది ఫస్ట్ పేజెస్ లో ఎప్పుడు ఫస్ట్ పేజ్ లో ఉండాలి మరి కింద వెళ్ళకూడదు అటువంటిది అటువంటిది మనం ఇక్కడ చేయాలి మన వెబ్సైట్ కి అలా చేసినట్టయితే ఎప్పుడు ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది గూగుల్ ఫస్ట్ పేజ్ లో ఉంటుంది అప్పుడు మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ అవుతుంది చాలా మంది వస్తారు మీ వెబ్సైట్ కి వస్తారు మరి అక్కడ ఆర్టికల్ మంచిగా కనబడుతుంది ప్రొడక్ట్స్ మంచిగా కనబడతాయి అయితే వాళ్ళు కొంటారు మీకు వెంటనే బెనిఫిట్ కావడం స్టార్ట్ అయిపోతుంది అయితే ఎస్ఈఓ అంటే మనం ఫస్ట్ ఏంటంటే టెక్నిక్స్ ఎలా మన వెబ్సైట్ కి ట్రాఫిక్ తీసుకురావాలి ఆ టెక్నిక్స్ ఇక్కడ మీరు నేర్చుకోబోతున్నారు ఇంకా ద గోల్ ఆఫ్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఇస్ టు ఎన్ష్యూర్ యువర్ వెబ్సైట్ అపీల్స్ టు సర్చ్ ఇంజన్ క్రాలర్స్ అండ్ రోబోట్స్ అంటే ఇప్పుడు జస్ట్ ఏదో మనము ఎస్సిఓ చేసేసినాము దాని తర్వాత అది కొన్ని రోజులు వచ్చేసింది దాని తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది అలా కాకుండా మీరు ఈ మీ గోల్ ఎలా ఉండాలంటే ఎస్సిఓ ఆప్టిమైజేషన్లో వెబ్సైట్ మన వెబ్సైట్ని గూగుల్ అట్రాక్ట్ చేయాలి వాళ్ళ క్రాలర్స్ అని ఉంటాయి వాళ్ళ బోర్డ్స్ అని ఉంటాయి వాళ్ళ ఇంజిన్స్ ఉంటాయి అది ఎప్పుడు మీ వెబ్సైట్ ని లాగుతూ ఫస్ట్ పేజ్కి తీసుకురావాలి తీసుకుంటూ రావాలి మనమే ఎప్పుడు పెట్టుకుంటూ ఉండడం కంటే గూగులే మన వెబ్సైట్ కి ఆటోమేటిక్లీ ఫస్ట్ పేజ్లో ఎస్ఈఆర్పిస్ అంటారు సర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజెస్ లో ఫస్ట్ పేజెస్ లో ఆ గూగులే మన వెబ్సైట్ ని లాగుతూ ఫస్ట్ పేజ్లో ఉంచినట్టయితే ఇంకా ఫ్యూచర్ లో మీకు చాలా శ్రమ తప్పుతుంది చాలా డబ్బులు సేవ్ అవుతాయి మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇది ఇక్కడ నేను మీకు నేర్పబోతున్నాను యాక్చువల్లీ సీక్రెట్ థింగ్స్ ఏమున్నాయి ఆ మాస్టర్ సీక్రెట్స్ థింగ్ ఏమున్నాయి ఇందులో నేను మీకు నేర్పబోతున్నాను ఇక్కడ స్పెషల్ నోట్ ఏంటంటే దేర్ ఆర్ మాస్టర్స్ ఎస్ఈ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఈ మాడ్యూల్స్ లో మీరు మాస్టర్స్ ట్రైనింగ్ నేర్చుకోబోతున్నారు అయితే ఈ మాడ్యూల్స్ చాలా డిమాండ్ లో ఉన్నాయి దీన్ని మీరు ఇప్పుడే వెంటనే యూజ్ చేయండి ఇంప్లిమెంట్ చేయండి మీ వెబ్సైట్స్ లో చాలా ట్రాఫిక్ వస్తుంది ఆ ట్రాఫిక్ వచ్చినచో చాలా బయింగ్ జరుగుతుంది బయింగ్ జరిగినచో మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ జనరేట్ అవుతాయి ఎందుకంటే నేను చెప్పినట్టు ప్రాఫిట్స్ అనేది కావాలి ఏదో మనం సంవత్సరాలు వర్క్ చేస్తున్నాం కానీ ప్రాఫిట్ అనేది జనరేట్ కావడం లేదు అంటే అది మన టైం అనేది వేస్ట్ అవుతుంది మనం తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకుంటే హ్యాపీ లైఫ్ ఉంటుంది లైఫ్ స్టైలే వేరుంటుంది కాబట్టి మీరు ఈ స్పెషల్ మాస్టర్ కోర్స్ ఈ స్పెషల్ మాస్టర్ కోర్స్ తీసుకున్నట్టయితే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది అయితే నేను చెప్పినట్టు బోనస్ మోడ్యూల్స్ కూడా ఇందులో ఉన్నాయి మాస్టర్ బోనస్ మోడ్యూల్స్ ఆ ట్వెల్వ్ బోనస్ మోడ్యూల్స్ కూడా ఇందులో ఉన్నాయి అది కూడా మీరు నేర్చుకోబోతున్నారు దాంతో వెంట వెంటనే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇవి అన్ని మాడ్యూల్స్ కావాలంటే వెంటనే ఇప్పుడే బయింగ్ చేసుకోండి బయింగ్ చేసుకొని మీ ట్రైనింగ్ స్టార్ట్ చేసుకోండి మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీ వెబ్సైట్ లో చాలా మంది ట్రాఫిక్ ని తీసుకురండి దాంతో మీకు బెనిఫిట్ అనేది వెంటనే పెరిగిపోతుంది అయితే కింద లింక్ ఉంటుంది క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ మాడ్యూల్స్ తీసుకోండి ఆల్ ద బెస్ట్